పూర్తి కాకపోయినా వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ కాలువ పనులు ఈ సంవత్సరం పూర్తి చేసి 4 పంప్ హౌసులు పూర్తయినటువంటి సీతారామ ద్వారా కనీసం 100,000 ఎకరాలకి ఈ సంవత్సరం ఏ టయానికైనా సరే నీళ్లిచ్చి నాగార్జున సాగర్ కాలువ కింద ఉన్నటువంటి ఆయకట్టుతోటి పాటు వైరా ప్రాజెక్టు, అదేవిధంగా లంకాసాగర్ ప్రాజెక్టు, కల్లూరు పెద్ద చెరువు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైన్ ఇరిగేషన్ చెరువులన్నిటికీ నీళ్లు ఇచ్చుకుంటూనే లిఫ్ట్ ఇరిగేషన్లన్నింటినీ కూడా ఫంక్షన్ అయ్యేటట్టుగా ప్రస్తుతానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి జిల్లా రైతాంగం కోసం ఆయన ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవటం కోసం రైతాంగ సోదరులందరూ కూడా వాళ్లకున్నటువంటి ఎకరం అరెకరం భూమిని కూడా త్యాగం చేసి ఈరోజు జిల్లా రైతాంగం కోసం ఇచ్చినటువంటి ప్రతి రైతుకి కూడా పాదాభివందనాలు చేస్తున్నా. వాళ్ళకి ముఖ్యమంత్రి గారిని సంప్రదించి వాళ్ళకి ఏ రకమైనటువంటి భూమి ఇచ్చినటువంటి రైతులు బాధపడకుండా ఉండే స్థితిలో వాళ్ళని ఆదుకుంటామని చెప్పి శాసనసభ్యులు నేను వాళ్ళకి మాటిస్తున్నా. కాబట్టి దయచేసి ఏజెన్సీ కావచ్చు, అధికారులు కావచ్చు, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అధికారులను పిలుచడానికి అవకాశం లేదు. కాబట్టి రేపటి నుంచి అధికారులు దగ్గరుండి వర్షాలు వచ్చే లోపులోనే ప్రధానమైనటువంటి పనులన్నీ పూర్తి చేసుకుని ఈ కాలం ఈ సంవత్సరమే ముఖ్యమంత్రి గారితో నీళ్లు వదిలేటటువంటి భాగ్యం కలగాలని చెప్పి మీ ఇచ్చినటువంటి త్యాగానికి, భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాష్ట ప్రభుత్వం తరఫున, నా తరఫున, రైతాంగం తరఫున, జిల్లా ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ కాలువ పనులు పూర్తయ్యేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ఎవరికైనా రైతులకు అనుమానం ఉన్నా, ఉన్నటువంటి భూమి ఇక్కడ ఎక్కువ తక్కువలున్నా, లేదు ఎవడన్నా ఒకళ్ళిద్దరు మిస్ అయినా, లేదు కాలువ అమ్మటి పోయి ఒక్కంటో అరకుంటో అటు ఇటు మిగిలిపోయి వాళ్ళకి వ్యవసాయానికి యోగ్యం లేకుండా ఉన్నటువంటి రైతులను కూడా ఏ రకంగా ఆదుకోగలుగుతామో ప్రభుత్వ పరంగా అందరినీ ఆదుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు మాకు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ, అందరూ కూడా 100,000 మంది రైతుల కోసం మీరు త్యాగం చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ సాగర కాలువ తవ్వి ఎన్నేళ్ళు అవుతుందో మీకు తెలుసు, 50-60 ఏళ్ళు అవుతుంది. ఆ పైసలు ఇంకా రాలా చెట్టుపల్లి గారు? అప్పుడు త్యాగం చేసిన వాళ్ళు మరి చెయ్యకపోతే మనకు నీళ్లు వచ్చాయా? మీ ఏనుకూరు లిఫ్ట్ అయ్యేదా? ఈ ప్రాజెక్టులకు నీళ్లు వచ్చాయా? కానీ ఇప్పుడు నాగార్జున సాగర్ నిండనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్లో మనం పంటలు పండించుకోలేకపోయాం. ఎందుకనంటే కృష్ణా నీళ్లు రాలే. అందుకనే నేను గోదావరి నీళ్లు తీసుకొచ్చి నాగార్జున సాగర్ కాలువలో వేస్తే ఆ కృష్ణా వచ్చినా రాకపోయినా గోదావరి తల్లి వస్తుంది కాబట్టి ఆ నీళ్లతోటి ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలనేది నా కోరిక. అందుకని ఆ కోరిక కోసమే మీ ఆశీర్వాదం ఇచ్చారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి కార్యక్రమాలన్నీ చూపించి 4వ తారీఖు తర్వాత అధికారులందరినీ పిలిచి ఈ యొక్క ప్రపోజల్ కూడా ఇంకా ప్రభుత్వానికి రావాలి. ఆ కలెక్టర్ ప్రపోజల్ వస్తేనే ఎకరానికి ఎంత ఇస్తామనేది తెలుస్తుంది. కాబట్టి ఏ రైతు నష్టపోకుండా చూసే బాధ్యత రామదాస్ నాయక్ గారు, ఆయన కూడా మీరు గుండెల్లో పెట్టుకుని గెలిపించారు. సామాన్యులమైనటువంటి మమ్మల్ని మీరు పదవులోకి పంపించారు కాబట్టి మీ రుణం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మాది. తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ.